గిరిజన నాయకులు జంబి శ్రీనివాస్, జంబి శాంతి కుటుంబ సభ్యులతో అవమానకర రీతిలో ప్రవర్తించిన ఎస్ఐ కానిస్టేబుల్ను తక్షణం సస్పెండ్ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కోరారు. పోలీస్ సోదాల పేరుతో ఇంట్లోకి వచ్చి అతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గిరిజన సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సార్లు వచ్చింది అక్కడ నుండి వచ్చిన తర్వాత నేను లోపలికి స్నానం చేసి లోపలికి పోయిన తర్వాత అలుగు ఆలోచించకుండా కూడా లోపలికే వచ్చిండు. వచ్చి అమ్మను కూడా బయటికి వెళ్ళు అంటే కూడా మూడు సార్లు ఎందుకు సార్ నేను చీర కట్టుకుంటాను అంటే కూడా నన్ను ఆగనీయలేదు. మూడు సార్లు కూడా అమ్మను వెళ్ళు వెళ్ళు అంటే నేను కూడా ఇక బయటికి ఇక వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన కూడా ఇదే పెద్ద కులపొలం అయితే ఇట్లా ఏస్తారా, చిన్న కులపొలం కాబట్టి ఇట్లా ఏస్తాను అని నేను అందరు నమస్కారం. నా పేరు జంబి శ్రీనివాస్, నెన్నెల్ మండలం మహిళా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్. అలాగే గుడుం దెబ్బ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. గత నెల ఈగ మౌనిక 18 తారీఖు నాడు ఒక అక్రమ కాపాందుకి బలి అయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ విషయంలో 19 తారీఖు నాడు పోస్ట్ మార్టం జరిగింది. అప్పటి కూడా పోలీసు వ్యవస్థ ఆ రోజు వరకు ఒకరోజు కూడా నిర్లక్ష్యం చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది కరెక్ట్ అని కాదు అని చెప్పి 20 తారీఖు నాడు మేము మా కుల సంఘాల తరఫున వెళ్ళి ధర్నా రాస్తారోకం చేయడం జరిగింది. జరిగిన తర్వాత మాకు స్పందించి ఇంకొకటి విదేశీ భారతీయ కృష్ణారెడ్డి అనే క్యాండిడేటు మా ట్విట్టర్లో పెట్టిన తర్వాత ఈయన మీద కేసు అయిన తర్వాత కూడా మళ్ళీ 30 తారీఖు నాడు అతని మీద ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదు, అది కాదు అని చెప్పేసి నేను 4 తారీఖు నాడు ఎంపీ సోయం బాబురావు దగ్గరికి వెళ్ళి, ఆయన తూందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అతని దగ్గర వెళ్ళి నేను చెప్పిన తర్వాత ఆదివారం నాడు న్యూస్ వచ్చిన తర్వాత సోమవారం నాడు నా ఇంటి మీదకి వచ్చేసి సోదాలు చేసి ఇష్టానుసారంగా నా భార్య స్నానం చేసి ఇంట్లోకి వస్తుంది. వచ్చేటప్పుడు కూడా కనీసం ఇంటి దగ్గర లేకుండా పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి ఎస్ఐ గారు సిఐ గారు పంపించారు అని చెప్పేసి అని చెప్పడం ఇంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ విషయంలో నేను స్పందించినా మళ్ళీ ఆ విషయంలో నేను చెప్పడం కూడా జరిగింది. మీరు నా ఎలాంటి పర్మిషన్ లేకుండా నా ఇంటికి వచ్చే సోదాలు చేస్తారు మీరు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని అంటే లేదు నీకు సంబంధం లేదు అని చెప్పేసి నా ఫోన్ కూడా తీసుకొని వాళ్ళు వీడియో తీసుకోవడం జరిగింది. ఆ వీడియో తీసుకున్న తర్వాత మా వాళ్ళు కూడా చెప్పిళ్ళు ఎందుకు వచ్చిండు మా ఇంటికి, గత 5 సంవత్సరాలు నా భర్త వార్డు మెంబర్ చేసిండు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఉపసర్పంచ్ చేస్తున్నాడు, ఇప్పటి వరకు నా ఇంటి కాడ కనీసం ఎవరు కూడా లేరు అని చెప్పేసి ఉద్దేశంతో కూడా చెప్పింది. అలాంటి ఇలాంటి స్పందన లేకుండా ఇష్టానుసారంగా నా ఇంటికి వచ్చి సోదాలు చేసి నువ్వు గుడుంబంతో అన్నమాట, నీ మీద వేరే కేసులు బనాయింపులు అవుతుంది అని చెప్పేసి పోలీసు యంత్రాంగం నా మీద కక్షపూర్వకంగా నా ఇంటికి వచ్చే కష్టపూర్తంగా చేయడం జరుగుతుంది. రేపు ఏమన్నా జరగరానికైనా జరిగిందనుకో ఈ పోలీస్ వ్యవస్థ వీళ్ళే దేనికైనా స్పందన వీళ్ళే ఉండాలని చెప్పేసి అని చెప్తున్నా. ఈ 15 తారీఖు నాడు జరిగిన తర్వాత నేను ఈ విషయం మీద స్పందించి డీజీపీ గారికి, ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి, హ్యూమన్ రైట్స్ ఆయన కేటీఆర్ గారికి, సీఎం ఆఫీస్కి వెళ్ళి కూడా నేను లేటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సరే అని చెప్పి స్పందించడం కూడా జరిగింది.